అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ప్రియా భాను లైఫ్ స్టైల్. మరి పూజలోకి వెళ్ళే ముందుగా ముందు రోజు మా బాబు ఎలా సర్ప్రైజ్ అయ్యాడో మరి చూడండి. భాను వస్తున్నాడు, వాడికి సర్ప్రైజ్ చేద్దాం. భాను దా. హాయ్ మమ్మీ. హాయ్. నీకు సర్ప్రైజ్ అని చెప్పాను కదా. నువ్వు బర్త్డేకి అంతా వేసుకోవాలి కాబట్టి బర్త్డే కన్నా ముందుగానే నీకు ఈ సర్ప్రైజ్ అన్నమాట. నువ్వు అడిగావు కదా లాస్ట్ వీడియోలో, ఏం అడిగావు నువ్వు చెప్పు. అవునా, ఓపెన్ చే, నీట్గా కట్ చేయి. ఒక సైడ్ కట్ చేస్తే వచ్చేస్తుంది, అదంతా అవసరం లే. ఉందా? ఓకే. ఏ కలర్ వచ్చింది చూడు. ఏం వాచ్? వాచ్ చూపి. ఫాస్ట్ ట్రాక్ రిఫ్లెక్స్ వాచ్. ఓ, బ్లూ కలర్ మమ్మీ. వావ్, సూపర్. నువ్వు సెలెక్ట్ చేసుకుందే కదా నాన్న. బెల్ట్ తీ ఫస్ట్. ఏం బెల్ట్? రే, వాచ్ బెల్ట్ తీరా, నీ బెల్ట్ కాదు. మరి వాచ్ ఛార్జింగ్ పెట్టాలి. కొంతమందిని మోసం చేయడానికి దీని ముందర ఇలా పెట్టాను. మనం మోసపోతాం. ఓకే, ఇంకా దీని ఫ్యూచర్స్ ఏంటి? ప్రోడక్ట్ మాన్యువల్ ఇది. ఫ్యూచర్స్ చెప్తాను. వెనకాలేనా? చార్జరా? వాచ్ అయితే ఆన్ అవుతుంది. సో ఇలా వైర్ ఇచ్చారనమాట, అడాప్టర్ ఏమి ఇవ్వలేదు. 99% ఉంది మమ్మీ. మరి ఆన్ అయిందా ఇప్పుడు? అది కాదు, ఎక్కుతా ఉంది. నీకు తెలుసా ఇది లాంగ్ ప్రెస్ చే. ఫైనలీ వాచ్ అర్థమైందా నీకు? అర్థమైంది మమ్మీ. ఏది ఏదన్నా చూపించు, సెట్టింగ్స్ చూపించు. ఇది మనం రన్నింగ్ మీటర్స్ అన్నమాట. ఇప్పుడు మనం పరిగెత్తామనుకో, ఇది ఆన్ చేస్తే ఆన్ అవుతుంది. ఇది మన హార్ట్ రేట్. నా హార్ట్ రేట్ చూస్తున్నాను. ఇంకా నాకు ఇష్టమైన మైన్క్రాఫ్ట్ వాల్పేపర్ పెట్టుకున్నాను. సూపర్. ఇక్కడ రన్నింగ్ మీటర్స్. ఆ తర్వాత ఇది హార్ట్ రేటు. హార్ట్ రేట్ ఫుల్గా వస్తుంది, లేకపోతే తక్కువ వస్తే జాగ్రత్త పడాలి. మెజరింగ్ అంటే నేను ఎంత ఉన్నాను హైట్. నేను 18 inches. అంటే మీరు తమరు 5th class కి 5000 వాచ్ వాడుతున్నారనమాట. మోర్ అని ఉంది కదా, అవుట్డోర్ రన్, ఇండోర్ రన్, అవుట్డోర్ వర్క్, ఇండోర్ వాక్, హైకింగ్. హైకింగ్ అంటే కొండలు ఎక్కడం అలాంటివి. అవుట్డోర్, క్రికెట్, యోగా, ఇవన్నీ చూపిస్తే ఏం చేస్తుంది అది? యోగా, ఇండోర్ సైకిల్ కాదురా, ఏం చూపిస్తుంది అందులో? అంటే మనం చేసేది కౌంటింగ్ చేస్తూ ఉంటుంది, ఎన్ని నిమిషాలు అయింది, ఎన్ని సెకండ్లు అయ్యిందని అంతే. ఇప్పుడు అవుట్డోర్ రన్
స్టార్ట్ నొక్కితే కిలోమీటర్స్ సాంగ్ కూడా వస్తుంది. సాంగ్స్ కూడా కనెక్ట్ అయిందా మొబైల్ కి? మొబైల్ కనెక్ట్ చేయాల. థ్యాంక్ యూ. మరి ఇంకా వాచ్ సెట్టింగ్ చేసుకునే పనిలో పడిపోయాడు బాబు, బిజీ అయిపోయాడు. మరి ఇంకా నెక్స్ట్ డే మార్నింగే చూద్దాం. మార్నింగే నేను లేచి ముగ్గులు ఇలా వేసుకున్నాను. మాకు తిరుపతిలో కొద్దిగా వర్షం పడిందండి, అందుకని తేమ తేమగానే ఉన్నింది, అందుకని ఇంకా హెవీగా అయితే ముగ్గులు వేయలేదు. ఈరోజు కొద్దిగా లేట్గానే లేసానండి, అంటే 5:30 అయింది. 5:30కి ఇంకా వాకిలి కడిగి ఇంకా ముగ్గులు వేసి మరైతే నేను లక్ష్మీదేవి అమ్మవారిని తెచ్చుకున్నానండి. విగ్రహము అంటే మాకు వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, ముందుగానే అన్నీ నేను పూజకు కావాల్సినటువన్నీ సిద్ధం చేసుకుంటూ ఉంటున్నాను. ఏమంటే మళ్ళీ మాకు, మీకు తెలుసు కదా నేను నా ప్రొఫెషన్ ఇంకా సింగర్ కాబట్టి ప్రోగ్రామ్స్ అవి ఉంటాయి కాబట్టి ఉన్న టైంలోనే ఖాళీ టైంలోనే అన్నీ తెచ్చుకోవాలి అన్న ఉద్దేశంతో ఇలా అన్నీ ఒక్కొక్కటిగా తెచ్చుకుంటున్నాము. అమ్మవారు చాలా నచ్చిందండి, లక్ష్మీదేవి అమ్మవారు. నాకు తిరుపతిలో తిరుచానూరు అమ్మవారి గుడి ఉంటుంది కదా, అక్కడ కొన్నానండి విగ్రహము. అంటే చాలా విగ్రహాలు ఉన్నాయి, చాలా విగ్రహాల్లో చాలా డ్యామేజ్ అయిపోయినాయి. ఈ ఒక్క అమ్మవారి ఎటువంటి డ్యామేజ్ కాకుండా చాలా నీట్గా ఉన్నిందనమాట. ఈరోజు బెల్లమన్నం పెట్టాను అమ్మవారికి, మా ఇంటికి వచ్చింది కదా మంగళవారం పూట మా ఇంట్లో పూజ జరిగిందండి. సోమవారం సాయంత్రం తెచ్చుకున్నాను నేను. చాలా నచ్చిందండి అమ్మవారు నాకు. ఇంకా నిత్యము పూజ చేసుకుందాము అమ్మవారికి అని తెచ్చుకున్నాను. కింద అదే నిన్నటి వీడియోలో పెట్టాను కదండి ఏనుగులది పీట, అది పెట్టానన్నమాట. చాలా బాగుంది ఆమెకి నిండుగా. ఈరోజు అఖండ దీపం కూడా పెట్టానండి, ఆవు పాలతో చేశానండి పరమన్నము, ఆవు పాలతో చేసి పెట్టాను. మీకు ఇంకో విషయం చెప్పాలండి, నిన్న తిరుచానూరులో అమ్మవారి బొమ్మ కొనడానికి వెళ్ళినప్పుడు పెద్ద పామండి అక్కడ కుండల్లోకి వెళ్ళి దాంకునింది, రోడ్లో నుంచి వచ్చి చాలా పెద్ద పాము. అసలు మేమందరము ఎక్కడికక్కడ దూరంగా పారిపోయామన్నమాట, చెప్పాలంటే పాము పాము అని. ఆ పాము వెళ్ళి ఆ కుండల మధ్యలో, అంటే వీళ్ళు అమ్ముతున్నారు కదా మట్టి సామాన్లు, ఆ కుండల మధ్యలోనే వెళ్ళి దూరింది. చాలా పెద్దదండి అది, కొందరైతే ఏదో జర్రిపోతు అంటారు కదా అలాంటి పాము అన్నమాట. అసలు రాత్రంతా నిద్ర కూడా లేదు, మార్నింగే లేచి ఇలాగా ప్రశాంతంగా పూజ చేసుకుంటే కొద్దిగా మనశ్శాంతిగా ఉంది. నాకు మీకు కూడా షేర్ చేసి చెప్పాలనిపించింది, ఎందుకంటే చాలా పెద్ద పాము, అనకుండా అంత కాకపోయినా దానికన్నా కొద్దిగా తక్కువే, కానీ చాలా పొడవు, చాలా భయమేసిందండి నాకు. అలాగే నిన్నటి వీడియో కూడా చూడండి, దుర్గమ్మ ఫేస్ పెయింటింగ్ వేశాను ఐస్ అవి, మీరు ఖచ్చితంగా చూసి లైక్ చేయండి. ఇంకా ముందు ముందు చాలా పూజ విధానాలు అయితే మీకు చూపిస్తాను. ఈ వీడియోలో అయితే పూజ చేసుకునేసానండి, మీరు చూడాలని మీకు చూపించాలని ఈ తల్లిని మీకు ఈరోజు చూపిస్తున్నాను. మరి నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను, ప్రియాభాను లైఫ్ స్టైల్లో చూడండి. నమస్తే.